ఇది మామూలు టాస్క్ కాదండి, చాలా పెద్ద టాస్క్. కానీ నేను మన కోసం చేస్తాను రోజా మ్యామ్, రోజా మ్యామ్ చేస్తా. వర్ష ఆగు, ఏం చే. నేను ఇమానియల్ని. అరే దొంగ, మా టాస్క్ నుంచి చెడగొడదామని వచ్చావు కదా నువ్వు ఇక్కడికి. పెద్ద పెద్ద టాస్క్ మీరు చెడగొడతానికి వచ్చావు. అమ్మ ఇంద్రాజా గారు, మా టాస్క్ నుంచి చెడగొడడానికి మీరు చేశారు కదా, మా టాస్క్ లో మీవే విన్ అవుతాం. ఎదవ తెలియదారులు చూపించకే. సార్ కొంచెం కూర్చో, అక్కడ దింపేయండి సార్. ఎక్కించుకోండి సార్, ఎక్కించుకోండి సార్. హలో, ఒక్కళ్ళు కూడా ఆగట్లేదు అండి, అంత చెడ్డాలు. నేను పోర అంకుల్, ఒక మాట మాట్లాడాలి. అంకుల్ అంకుల్, మీకు అబ్బాయి ఎవరైనా ఉన్నారా? అంకుల్ అంకుల్. రాజు మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారు రా బాబు? కరెక్ట్ గా సెట్ అయ్యాడు ఇంద్రజ గారు. ఆడికి కావాల్సిన గెటప్ వేశారు మీరు. ఆంగెళ్ళు ఫోన్ బతుకుచారా? అమ్మా అమ్మా, ఒక మీకు అన్నయ్యలు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ రావా మీకు అన్న అన్న. నువ్వు లక్ష్మణ్ కదా? నువ్వన్నా నాకు ఇష్టం లక్ష్మణ్. లక్ష్మణ్ సార్ అక్కడ అక్కడ వరకు. రోజా మ్యామ్ ఇది ఏదో కష్టంగానే ఉంది. యాక్టింగ్ అంటే ఎలా ఉండాలి చూడు. ఎంత వచ్చింది? పది పది పదిహేను. అరే ముప్పై ముప్పై ఐదు. దీనికి బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటా అడుక్కోటో. నేను వస్తాను నీతో, నేను వస్తాను. దారుణంగా కసుతున్నారు రోజా గారు. స్కూటీ నుంచి ఒకరు గింటేశారు. ఇప్పుడు చూసారా రోజా గారు అడుక్కునే వాళ్ళు కూడా వచ్చి అన్నాడు. ఎద్దే ఇదేం బతుకురా? నన్ను ఒక అబ్బాయి మోసం చేశాడండి. ఆకలేస్తుంది, ఏం తిననుకోలేము. వంద రూపాయల వంద రూపాయల. రాజువయ్యా మహారాజువయ్యా. ఆకలేతుంది సార్. నీ ముఖానికి 20 రూపాయలు వచ్చి నా ముఖానికి చూడు ఎంత వచ్చాయో. యాక్టింగ్ అంటే ఇలా చెయ్యాలి, నీ ఇలా కాదు. ఏమన్నట్టే అఖిల్ అఖిల్ కదా, నాకు చెప్పకుండా వెళ్ళిపోయావేంటి? రోజా గారు మీకు టాస్క్ ఏంటి, ఎవరినైనా లవ్ చేసి తీసుకొని రావాలి. దీని మొహం చూసి అందరం బళ్ళు వేసుకొని వెళ్తున్నారు కదా, అక్కడ కూడా లవ్ చేయండి. నా జీవితానికి ఈ అడుక్కుండేవాడే చాలు. ఇంకా పద నేనే చూసుకోవాలి, జబర్దస్త్ నేనే చూసుకోవాలి, అన్ని నేనే చూసుకోవాలి, నిన్ను మేము చూసుకోవాలి.
జై ఎక్కడ ఉన్నాడో ఏంటో. జై అన్న అన్న పిలిస్తే మెల్లిగా రావచ్చుగా. ఎంతెందుకు పిలిచింది ఎవరన్నా మీరు? చిట్టుకేస్తే చిట్టులోంచి అన్న లేచి వస్తానా? జనరేటర్ ఏంటి ఆఫ్ అయింది? సైలెన్స్ ఫ్లోర్ సైలెన్స్ అంటున్నారు, అందుకే అవన్నీ ఆపిచ్చేసా, షూటింగ్ తర్వాత స్టార్ట్ చేయమని చెప్పేసా. వాడురా కొంచెం వాడు. సరే రోజా గారి చెప్పావా? చెప్పానన్న. ఏం చెప్పావు? మీ డ్రెస్ చాలా బాగుందమ్మా అని చెప్పాను. నీ వల్ల మణికంట అంటే ఒంటిగంట అంటున్నా. అదే అలా ఉండాలి. టీమ్ లీడర్స్ అందరు వచ్చారా? వచ్చారన్న. చంటన్న ఏంటి అక్కడ అరుస్తా ఉన్నాడు? టీ కప్పులు ఏక తచ్చిందంట, గొడవ చేస్తున్నాడు. సిట్ లో ఎన్నో పంచులు చంపాడు, నేను ఎప్పుడన్నా అరిచానా? ఆ వెంకీ ఏంటి అరుస్తున్నాడు అక్కడ? క్యారివాన్ చిన్నగా ఉందంట, పైగా అందులో సింకు కూడా ఉందంట. అది బాత్రూమ్ అని చెప్పాలి కదా జై, ఫస్ట్ టైం ఇస్తే అలాగే ఉంటది మరి. రమేష్ అని ఏం చేస్తున్నాడు? టిప్పు చాలా బాగా రాస్తున్నాడు అన్న. ఇలాంటి పంచులు ఇంకో 5 రాసుకోమని చెప్పాను. అనసూయ గారు క్యారివాన్ దగ్గర ఏంటి దుమ్ములేస్తుంది అలా? ఆవిడ మేకప్ స్టార్ట్ చేశారన్న. రెడీ రోజా మేడం ని పిలిచేద్దాం. రోజా గారు చెప్పండి. మీరు పరిచయం అవటం నా అదృష్టం మేడం. చేసిన బిస్కెట్లు చాలు, వెళ్ళి వర్క్ చూసుకో. ప్లీజ్ సిట్ ఇట్ మేడం. సూరి బాబు గ్రీన్ టీ, గ్రీన్ టీ. మనో గారు ఇంట్రో యాక్షన్. ఏంటి రోజా కాదు షైనీగా ఉన్నారు? ఇందాక డి ఎపిసోడ్ చూశానండి. మీరేంటి అంత డల్ గా ఉన్నారు? తలనొప్పి అండి. దేనికి? జబర్దస్త్ చూసేసి వచ్చాను. మీరు భలే పడి పడి నవ్వుతారే. కింద చూడండి. ఎవరా పాప? ఎప్పుడు కిటకలు పెడతా ఉంటది నాకు. వాళ్ళు చేసే స్కిట్లకి నా పేమెంట్ మొత్తం దీనికే పోతుంది. ఏ నువ్వు ఆగే, అప్పుడు ఇంకా స్టార్ట్ కాలేదు. ఏమైంది రోజా గారు? నిన్నే డిఎన్ టాటూ వేయించుకున్నానండి. అది కాదు రోజా గారు, మీరు ఎమ్మెల్యే అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ జబర్దస్త్ అన్నారు కదా. నేను డిఎన్ చెప్పానమ్మా, కానీ వాళ్ళే జబర్దస్త్ ఎడిటింగ్ లో రాసుకున్నారు. కాదు మీకు కామెడీ ఇష్టం కదా. మీరు చెప్పే కామెడీలోనే డి ఉందమ్మా. అంతే గారు ఇంట్రో యాక్షన్. పండు నీ కోరికలు తీర్చుకొని నా మీద వేసేస్తున్నావు నువ్వు. పండక్క పండక్క రెడీ రెడీ. ఎవరన్నా పుట్టితే అమ్మ అత్త అంటాడు, మా పక్కింటి పిల్లోడు అయితే డైరెక్ట్ గా డి అంటున్నాడు. డైపర్ మార్షల్ అంటే ఏడుస్తాడు. డైపర్ మార్చడానికి ఆడడం ఎందుకను? డైపర్ లో కూడా డి ఉంది కదా మేడం. ఇంత స్పేస్ ఉండగా డీని తీసుకెళ్లి డైపర్ లో పెట్టేవాను. ఫస్ట్ రమేష్ అన్న ఎంట్రీ మేడం. రమేష్ ముందే చెప్పాలి కదా, ఫోన్ లో చూస్తే 5% ఉంది. 20 మినిట్స్ వీడు బాధ ఎలా అనిపించాలో అర్థం కావట్లేదు నాకు. మీరాదు పర్వాలేదు మీ రోజా గారు, నేను మార్నింగ్ ఇడ్లీ వడ తినేసి వచ్చాను, అదే పెద్ద బాధగా ఉంది. ఎక్కడ కక్కిస్తాను అని సినిమా ముందు వచ్చేది ముఖేష్. లెట్స్ వెల్కమ్ రమేష్. తమ్ముడు ఎక్కడికి వెళ్దాం? తెలీదా? తెలుసు నాకు, తెలియకుండానే ఉన్నానా?
సినిమాకి వెళ్దామా అనాలి. సినిమాకి వెళ్దామా? వెళ్దాం అన్న, వెళ్దాం. రమేష్ లాస్ట్ లో టేక్ ఇట్ అన్నది చూసావా? అది చాలా బాగుంది రమేష్. స్కిట్ మాత్రం అలా చేసుంటే మొత్తం వేరే లెవెల్ లో ఉండేది. పొద్దున ఇడ్లీ వడ తిన్నాను కదా, దాంట్లో ఏది ఫస్ట్ వస్తుంది అనుకున్నాను, వడ ఫస్ట్ వచ్చింది. చూడండి మేడం, నెక్స్ట్ టైం పవర్ తో వస్తా. నేను పవర్ బ్యాంక్ తో వస్తాను రమేష్. ఎవరు చూస్తారు లేకపోతే నీ స్కిట్లు? రెడీ, నెక్స్ట్ ఎంట్రీ తీసుకుని వంశయ్య గారు. మూటలు మోసేది డాంకీ, ఇప్పుడు వస్తున్నారు వెంకీ. ఏంట్రా అది? రైటర్ రాకపోయేసరికి నాలో ఉన్న సృజనాత్మకత అంతా తీసి తయారు చేయించాలన్న. వెల్కమ్ వెంకీ. ఎలా అనిపించింది వెంకీ పర్ఫార్మెన్స్? వెంకీ నీది వరంగల్ కదా, వరంగల్ నుంచి హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్లు? 150 కిలోమీటర్స్. 10 కిలోమీటర్ ఒక పంచ్ రాసుకున్నా నీకు స్కిట్ అయిపోద్ది కదమ్మా. మనో గారు, ఫస్ట్ వడ వచ్చింది కదా, ఇప్పుడు ఇడ్లీ వచ్చింది. రెడీ, నెక్స్ట్ ఎంట్రీ చంటన. అడవిలో ఉండేది ఎలుకు బంటి, ఇప్పుడు వస్తున్నారు చలాకి చంటి. కన్ను పెట్టరు కన్ను కొట్టరు. నిన్ను చంటి అంటే నమ్ముతాను. వాడు సుధాకర్ ఏంటి చంటి? వాడి కలర్ ఎక్కడ, వీడి కలర్ ఎక్కడ? వాడికి వీడికి ఎక్కడైనా మ్యాచ్ అయిందా ఆ జుట్టు తప్ప? ఒక మ్యాచ్ అయింది కదా మేడం. ఏంటది? ఆయన డైలాగ్ చెప్పలేడు, ఏనా డైలాగ్ చెప్పలేడు. నేను నమ్మను చంటి. నేర్పిస్తాను చూడండి, ఓ డైలాగ్ చెప్పు. అమ్మా అమ్మా మేము నమ్మం, మేము నమ్మం. ఇంకో డైలాగ్ చెప్పు. ఒక అగ్గి పెట్టుందా, ఒక అగ్గి పెట్టుందా. సర్లే చండి, బాగా చేశారు. కరోనాకి వ్యాక్సిన్ ఏది, ఇప్పుడు వస్తున్నారు హైపర్ ఆది. బా బా. రోజా గారు, ఉపరాధికి ఉపరాధికి మీ కమెంట్స్. సూపర్ కాదు, వెనక నీలాంటిదే అందంట అందంట. అది జబర్దస్త్ పక్కన పెట్టి, డీలో నువ్వు వెళ్ళాక నీలో ఇంప్రూవ్మెంట్ ఎంత వచ్చింది తెలుసా? జూనియర్ తీనా ఫస్ట్. నువ్వు డీలోకి వెళ్ళాక నీలో ఎంత కంటెంట్ పెరిగిందో తెలుసా? బాగా చేసావు అది. డీలో సూపర్ బట్ జబర్దస్త్ లో అనా దీ మాత్రం అది సూపర్. మూవీలో గుద్దుతారు గిబి గిబి, ఇప్పుడు వస్తున్నారు. మూవీలో గుద్దుతారు గిబి గిబి, ఇప్పుడు వస్తున్నారు. శంకర్ పైల్వాన్ అన్న, సండే కదరా? సండే కాదన్న, మండే. నేనేమన్నానరా? సండే. నువ్వేమన్నావురా? మండే. రెండో డే ఉంది కదా. ఏంటి అభి ఇది? ఏవనంటే ఆ గడ్డ నవీన్ తీసుకొస్తావు, లేదంటే రాడ్ రాముని తీసుకొస్తావు. ఈ రెండు కాకపోతే ఆ తేజ గ్లేడి గడపేసి తీసుకొస్తావు. అదేమో ఏదో పొలాల్లోకి దున్నపోతున్నట్టు మా మీద వదులుతావు.
జబర్దస్త్ లో లేడీస్ గెటప్ అని ఎంత ఫేమస్ చేసా మేడం. ఏంటి ఫేమస్? నువ్వు డీ చూసావా? డీ లో పండు వేసిన లేడీ గెటప్ చూసావా? మిలియన్ మిలియన్ వ్యూస్ పోతున్నాయి. చూసావా నడుము ఎప్పుడైనా? మను గారు మీరు చూసారో లేదో, నేను చూసాను నడుముని. ఈ పర్ఫార్మ్ గురించి చెప్పాలంటే ఇడ్లీ వడ వచ్చింది, ఇప్పుడు నిన్న తిన్న చపాతి కూడా కలిపి వచ్చింది. నౌ జడ్జ్మెంట్ టైం మేడం. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఎవర్కు వెళ్తుంది. ఏ అగండి అగండి, టైం ఎంత ఉంది సార్? 9:30 అయింది. ఇవాళ బుధవారం, డి వస్తుంది, వెళ్ళిపో. కుండల్లో కళ్ళు ఉన్నాయా? ఉంటాయిరా. ఒక గ్లాసు నేను ఒక గ్లాసు తాగి ఎండు చేప నంజుకోవడమే, ఎండు చేప నంజుకోవడమే. చూస్తున్నారు కదా, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇలాంటివి ట్రై చేయకండి. ఏంటి కుండల బాధలు కొట్టడమా? లేదు, ఇలాంటి లవ్ ట్రాక్లు ట్రై చేయకండి, లవ్ ట్రాక్లు ట్రై చేయకండి. ఇప్పుడు చూడు ప్రగతి నాకు ఒక మంచి ఎక్సర్సైజ్ చెప్పింది. ఏంటి చూపింది? మరి ఆ ఎక్సర్సైజ్ చేసి చేసి చేతులు పైకి వచ్చేసినాయి. ఇప్పుడు చూడు ఎలా ఇస్తాను. నేను కొడితే పగిలింది, నీకేంటి బొక్కలు పడతాయి? ఎవరో ఒకరు పోతారు, తిరిగేద్దామని పెట్టి వచ్చాను. ఇప్పుడు నేను కొట్టినా దీన్ని. ఇప్పుడు కొట్టరా, రెడీ? మా ఇద్దరికి తగిలి నీకు తగలపోతే ఎలారా? ఏ ఆది, ఇది నీ వల్ల అయితే దబ్బా. ఇలాంటి కుండల్ని నేనే పగల కొట్టాలి. రెడీయా? రెడీ. ఎందుకు అద్దాలు? ఎందుకు? బైక్ ఉంది అక్కడ, వచ్చి అద్దాలు గుద్దుకుంటే వెళ్ళిపోవాలి బయటికి. ఒకవేళ పగిలి నా మొహానికి ఏమన్నా అయితే? బైక్ ఉందా? నీకు ఏం పర్లేదు, నీకు సేఫ్టీగా అలాగ మాత్రం ఇది పెట్టుకో. ఆది గారు ఒక నిమిషం. అరే ఇప్పుడే నీకు ఫేస్ లేదు, ఇది కూడా లేకపోతే చూడలేను. ఒక్క నిమిషం ఆగు. ఏమంటే ఇలా ఉంటదా అది? మీరు వెళ్ళి ముందు నుంచి చూడండి, ఇలాంటి సాహసాలన్నీ నేను చేసేసి ధైర్యంగా వస్తాను. వాటర్ బాటిల్ ఇవ్వరా? వాటర్ ఇవ్వండి. ఏంటి అప్పుడే అలసిపోయావు? ఇంకా నా వల్ల కాదు, మీ దాన్నం. ఏంటి నీ వల్ల కాదు? ఈ రోజు ప్రదీప్, ప్రగతి గారు, ఖుష్బు గారు, మన ఇంద్రజ గారు, వీళ్ళందరికీ తెలిసిపోవాలి మన లవ్కు మించి ఇంకేమీ లేదని. ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ? లాస్ట్ ఒక్కటి ఉంది. ఏంటిది? ఒక 25 కార్లు ఎక్కించేసుకుంటే అయిపోద్ది. 25 కార్లు అంతే బిచ్చిదారా? 25 కార్లు ఇప్పటికిప్పుడు యాడ్ నుంచి వస్తాయి. ఎక్కడున్నాయి? Now it's time for a wild ride. Ay, 25 cars ra. Indi cars ekkade baba? 6 cars lo.
వెనక ఒక అంబులెన్స్ కూడా రెడీగా పెట్టా. ఇవి తొక్కించుకుంటూ వెళ్ళడం, అది ఎక్కించుకుంటూ వెళ్ళడం, అది ఎక్కించుకుంటూ వెళ్ళడం, రెండు ఒకేసారి జరుగుతాయి. ఇన్ని కార్లు ఎక్కడి? మన ఈటీవీ ఆడియన్స్ పంపించారు. వాళ్ళు ఎందుకు ఇచ్చారు? ఈ రోజుతో ఇమ్ము వర్ష లవ్వుకి బ్రేక్ అని చెప్పి అంతే. నా గారు తీసుకెళ్ళిపో, నా గారు తీసుకెళ్ళిపో. గోల గోల ఇప్పుడు ఏం చేయాలి నేను? కార్ వస్తుంది, చేతులు పెట్టేయడమే. చేతులు ఇరుగుతాయి, ఇరక్కుండా ఏదన్నా ప్లాన్ చెప్పొచ్చు కదా. ఒక పని చేయి, కారు దగ్గరకు రాగానే చేతులు తీసి మొహం పెట్టే. మొహం పెడితే మొహం నుజ్జు నుజ్జు అయింది కదయ్యా. ఎక్కడ మరి ఇప్పుడు లేత పండు. దా పడుకో. ఒక అమ్మ గాని, ఒక అక్క గాని, ఒక తమ్ముడు గాని, ఒక అన్న గాని తలా 10 రూపాయలు దానం చేయండి అమ్మా. ఏం చేస్తున్నావు? సరే పెట్టు. వెళ్ళిపోరా లోపల స్టూడియోలోకి వెళ్ళిపో, లోపల స్టూడియోలోకి వెళ్ళిపో. మరి ఈ మాత్రం భయపడేవాడు మీకు ఎందుకు ట్రాగులు బొక్క పడుకో. ఇంకోసారి ఇంకోసారి పానే అయ్యా బాబు. అయ్యి బాబు, అయ్యి బాబు. అమ్మో వద్దు ఇప్పుడు నువ్వురా. ఏ వాడు ప్రూవ్ చేసుకున్నాడుగా, నీకు లవ్వా కదా తెలియాలి కదా. ఏ వద్దబ్బా, వాడి నాది ఎవడక్కా నువ్వు ప్రేమించవా? ఎవడెక్కా వాడే, నీ లవ్ నాకు వద్దు, నీ లవ్ నాకు వద్దు. నలిగిపోయి ఉంటారా మీ ఇద్దరు వాళ్ళు ఆలోచించారు ఎప్పుడైనా? ఆలోచించారు ఎప్పుడైనా? ఇప్పుడు మా గురువు గారు మీలాగా చిన్న చిన్న కార్లు మనకు కాదు రే, మనం ఇంకా ఒక రేంజ్ వెహికల్ అరేంజ్ చేసాం. రా 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 రా, ఇలాంటివి మనకు పనికిరావు. అదిగోరా మన బండి. అది కదరా ఎక్కించుకోవాలి రే, అది కూడా ఎక్కొద్దు, నడిపించుకుంటూ రండి. ఈ వేలు ఇంద్రజా కోసం, ఈ వేలు ఖుష్బు కోసం, ఈ వేలు ప్రగతి కోసం, ఈ వేలు రష్మి కోసం. ఏమయ్యా, ఉన్న అమ్మాయిలందరి కోసం ఈ 10,000 త్యాగం చేస్తున్నాను, 10,000 త్యాగం చేస్తున్నాను. పిడిని పట్టుకు తాగిరా, పిడిని పట్టుకు తాగిరా. రష్మి రష్మి, మనం వీటిని పగల కొట్టుకోవాలి. ఎలా? చాలా ఈజీ రా, చిన్నపిల్లలు కూడా ఇలా కొట్టి పగల కొట్టుకుంటారు కదా. హలో, నువ్వు చెప్పింది గొట్టాలు, ఇవేంటి లైట్లు? ట్యూబ్ లైట్లు ఎన్ని ఈవెంట్లు చూడలేదురా, ఊరక జస్ట్ అలాంటి పగులుతాయి. వద్దనా కొంచెం. అరే ఇందులో ఏముందిరా ఇప్పుడు? నాయమునే కొడతావా, నాయమునే కొడతావా. నిన్ను కొట్టే, నన్ను కొట్టింది, తర్వాత నువ్వు నన్ను కొట్టావు కదా. నువ్వు వాడిని కొట్టావని కొట్టా, కొడితే కొట్టారా? నాకు 2 కొట్టారు, అది గుర్తుందా మీకు? సారీ ఆది గారు. ఎన్ని సార్ నాకు 2 తగిలి, 2 తగిలి. అంతా ఓకేనా లోపల? రకరకాలుగా ఉంది మాస్టర్, నాకు మాత్రం ఏం తెలుసు, రూమ్కి వెళ్ళి చూసుకోవాలి. పదా మరి చూసుకుందాం. ఆ
అన్న చెప్పు. రెండు టీ, రెండు టీ అన్న. పబ్బన్న ఇది. మరేం చెప్పాలి? రెండు కాఫీ, రెండు కాఫీ. ఎవరు రావట్లేదండి? అరే ఎవరు వస్తున్నారా? మేడం తింటా నీకు పని, ఇలా ఆర్డర్ తీసుకో. అన్నా దారం కాదు, నేను ఇమానియల్ని. ఓరు ఇమానియల్గా నువ్వా? ఏమి తీరుగాలవు అక్కడ వెళ్ళి డాన్స్ చేయకుండా మా మా సార్ పక్కన కూర్చొని ఇక్కడ ఏంటి? వర్ష, ఓ వర్ష ఇమానియల్ ఏరా, మీ ఇల్లు ఆర్డర్లుగా తీసుకోవాలి మీ ఇద్దరికి. మీ ఇద్దరు అబ్బాయిలు కలిసి వచ్చారండి. వండుకున్నాడు కొట్టే కూర, దండుకున్నాడుకి 70 కూరలు, 70 కూరలు. ఏ భయ్యా, నువ్వేంటి లాస్ట్ చేత వచ్చు? మీ ఆవిడ అంట ఎప్పుడు వేరే వాళ్ళు వస్తుంటావు కదా, వేరే వాళ్ళు వస్తుంటావు కదా. పప్పుకి నాతో కాకుండా ఇంకెవరితో వెళ్ళావు? ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తో లా సార్. సరే సరే, తెలియకుండా ఏం జరుగుతుంది? నేత వాళ్ళు వస్తున్నారు, మీకు పోటీగా కూర్చొని వచ్చేస్తారు కాపుల. డ్యూటీ ఎందురా, నేను బౌన్సర్ కాదు కస్టమర్ ని. ఏ హిమజ, ఈ ఏజ్ లోనే పబ్బులు తిరుగుతుందంటే ఆ ఏజ్ లో ఎలా తిరిగేదో. మీ ఏజ్ ఎంత అది? సరే లేరా, ఇప్పుడు ఎవరైనా కూర్చోపో. మరెందుకు? లాస్ట్ 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 టైం మీ ఆయన చింతన వచ్చాడు, చింతన వచ్చాడు. ఆయన బ్రో కదా మా ఆయన. అందరూ అబ్బాయి అమ్మాయి చూసాం కానీ మీరేంటి ఇద్దరు అబ్బాయిలు వచ్చారు? ఈ సీట్ రిజర్వ్ చేసింది ఎవరికోసం? అక్కడ కూర్చునే అమ్మాయి ఎలా ఉండబోతుందో తెలుసా? నాకన్నా బాగుంటుందా? నాకు తెలిసి ఆ అమ్మాయి ఆల్మోస్ట్ వర్షాలాగా ఉండొచ్చు అనుకుంటున్నా. లేదు, లైట్ గా హిమజాల కూడా కలుస్తుంది అనుకుంటా. ఓకే చూద్దాం. సరిగని వాష్రూమ్స్ ఎక్కడ? పొద్దున్నే వచ్చి మొత్తం కడిగేసేదో నీకు తెలీదా? హలో రోహిణి, ఒక అమ్మాయి వస్తుందంట చాలా అందంగా ఉంటది అంట, అందుకు వెయిట్ చేస్తున్నారు. అవునా? Do you know my girlfriend? సిదే. అబ్బా కత్తిలా ఉంది. అలాంటి అందగత్తి గురించి అలా మాట్లాడకూడదు, పళ్ళు పోతాయి. నీకు ఆల్రెడీ పోయినా, ఎందుకు అందగత్తి అంటున్నావు? మీరు ఎప్పుడెప్పుడు ఆయన వెయిట్ చేస్తున్నా, మా గర్ల్ ఫ్రెండ్ రాబోతుంది. ఇప్పుడే చెప్తున్నాను, నేను డాన్స్ చేసేటప్పుడు ఎవడో నన్ను అడిగితే ఇలాకి వెళ్ళాడు. ముందు ఆ ముఖం ఎవడికి వెళ్ళాడు చూసుకో. అవును, ఇంత అందంగా ఉంటాను, నానడు ఎవరికి వెళ్ళలేదండి. నేను చాలా సార్లు గిల్లా, నీకే తెలియలే. ఇప్పుడు కూడా గెలుతాను, నీకు తెలియట్లే. మన కోసం ఎవరో రావాల్సిందే. ఏంటి అంకుల్, ఏమైంది అసలు ఇంతకీ? ఏం చెప్పా అంకులేగా, అందుకే ఎవరు రావట్లా. హలో, నేను ఉన్నాను కదా, ఎందుకు బాధపడ్డ? మీరు 30 వెడ్స్ 21 కదా తీసింది, అదే ఇంత తీసారనుకో, 30 వెడ్స్ 21 పోతాడు. మీకు 30 కదా? మీకు 35 35. మన ఏజ్ గ్రూప్ వాళ్ళంతా అవతల ఉన్నారుగా, అక్కడికి వెళ్దాం. ఎప్పుడు మర్చిపోయి, లాస్ట్ టైం మీ ఆయన ఎంత వచ్చాడు, లాస్ట్ టైం మీ ఆయన ఎంత వచ్చాడు. లాస్యా, నేను కన్ఫ్యూజ్ అయ్యా, లాస్ట్ టైం మీ ఆయన ఎవరితో వచ్చాడా, ఎవరితో వచ్చాడా? దీంతో ప్రజ వచ్చాడు, దీంతో ప్రజ వచ్చాడు.
అదే శరత్, ఇలా పబ్ లో చాలా మంది వచ్చిళ్ళు, ఇలా ఆర్డర్లు ఎక్కువ చేస్తే టిప్పులు ఎక్కువ వస్తే అర్థమైందా? ఆర్డర్ తీసుకుని ఉందా? ఎక్కడ ఉంటే అక్కడికే వస్తాడు. ఏ ఆటో ఏం కావాలి? ఈ లాస్ట్ తీసుకోండి రా. అది దేవడం చాలా కష్టం. డబ్బులు ఇస్తాం, ఎంత అయినా తీసుకురావు నువ్వు. అది పబ్బు పేరు ఎట్లా చెప్తారే? అది పబ్బు పేరు ఎట్లా చెప్తారే? అరే బీర్ ఉందా? ఆ ఉంది ఉంది. అరే ఇవన్నీ వద్దు కానీ డ్యాన్ చేయడానికి అమ్మాయిలు దొరుకుతారా? ఏ ఎందుకు లేదు, మస్తు ఉన్నది. ఇగో ఇది పక్కన ఉన్నది చూడు రాదు, దీన్ని ఎవడు పట్టించుకో, రోజు వస్తుంది, రోజు వస్తుంది. డింగి చెక్క, డింగి చెక్క. ఇయర్ కూడా వచ్చినవా? అయ్యో వద్దమ్మా, పక్కనే క్యారవాన్ పెట్టాను, డబ్బులు తీసుకోవట్లేదు గానీ సుఖీ బావ, సుఖీ బావ. వేరే వాళ్ళ దగ్గర ఆర్డర్ తీసుకున్నా. అరే కండలు ఉన్న బౌన్సర్ అంటారు రా, పోరాడికి బౌన్సర్ కాదు రా, బుల్లెట్ భాస్కర్. ఓ నువ్వు ఈవెంట్ చేస్తానికి వచ్చిన స్టేజ్ పబ్బుల్లో ఈవెంట్ చేసే వాళ్ళ కనబడుతున్నాను రా. పెద్ద మనిషి, పెద్ద మనిషి ఫంక్షన్ లాగానే ఏ తప్పులు చేయవా? ఈ సంగతి తర్వాత చెప్తా. ఏ నెమోనియా, నెమోనియా, నెమోనియా కాదురా, ఇమాన్యుయల్. ఏ నానా చుంబర్కండు, చుంబర్కండు. చూడు నీకేం కావాలి? చికెన్ 65 ఉందా? మటన్ మంచూరియా ఉంది, అది ఒకటి తీసుకుంటా. మీరు అయినా నాన్ వెజ్ తినదు సార్? ఏ ఎందుకు? ఇప్పటికే ఎంత ఉంది, తర్వాత గోల్కొండ అంతా అయితే అందరు టికెట్లు పెట్టుకుని చూసుకోవడమే. సిగ్గేస్తుందిరా వీడితో రావాలంటే. మా నీకు ఒక మంచి బెనిఫిట్ ఉన్నది, ఎప్పుడన్నా నీ క్యారీవ్యాన్ బెడ్ లేదనుకో, బెడ్ లేదని ఏవి ఫికర్ పడకు, ఆడ పెద్ద పెద్ద మెత్తలు ఉంటే తలకాయ పెట్టుకుని హ్యాపీగా పడుకో. ఎంతదైనా కిక్ ఎక్కట్లేదురా, ఏం చేయాలి? నువ్వు ఎవరితో వచ్చినావు? రోహిణితో. ఆడ దాగి చూస్తే ఏమెక్కుతుంది కిక్? మీకేమన్నా కావాలి? ఎప్పుడు ఆర్డర్ చేస్తారా? అస్సలు ఆలుగడ్డ చిప్స్ కూడా ఇవ్వం. నువ్వు ఒక ప్లేట్ ఫ్రెంచ్ ఫ్రైస్ చెప్పి ఇంత టమాటా సాస్ నాకిపోతావు, ఇంత టమాటా సాస్ నాకిపోతావు. మటన్ ముట్టీలు అని ఉంటాయి, మటన్ ముట్టీలు. నేను కూడా ఇంతవరకు దాకా చూడలేదు, అయ్యి ఉంటే నేను పట్టుకొని వస్తలే. పోయి సరే, నేను పోయి అందరు ఆర్డర్లు తీసుకొని వస్తా, కూసరి. మీరు వచ్చాకే ద వరస్ట్ ఎంట్రీ మీదే, ద వరస్ట్ ఎంట్రీ మీదే. కావాలనా కూల్ డ్రింక్? కావాలనా? అరే అరే అక్క కదా, నేను కూడా వచ్చానరా. ఎన్ని సార్లు వస్తావు నువ్వు వీడికి? బౌన్సర్లతో దెబ్బలు తింటా, వాళ్ళేమో ముఖం మీద గుద్దుతా అంటారు. కొట్టి కొట్టి ఆ ముఖం లోపడి పోయింది. అరే నిన్ను ఫ్రెండ్ రా. అరే వాట్రా, వాట్రా డ్యూడ్. ఏమైనా స్పైసీగా లైక్ రొమాన్టిక్ ఏమైనా ఉన్నాయా? యా ఉంది ఉంది. ఏంటి? పైన రూమ్, పైన రూమ్. ఏంటి అబ్బాయిలు ఎవరు లేరా? చాలా మంది నా వెనక పడ్డారు, నేను ఐ కాల్, నేను రిజెక్ట్ చేసేసాను వాళ్ళని. ఏది రాళ్ళందుకోనా, రాళ్ళందుకోనా? మేడం, వై యు విల్ కమింగ్ ది సింగిల్? విల్ నాట్ హావ్ ఎ బాయ్ ఫ్రెండ్స్? ఐ వాంట్ పీస్ ఆఫ్ మైండ్, దట్స్ వై ఐ డోంట్ హావ్. ఓకే మేడం. అరే రెండు పీస్ ఆఫ్ మైండ్ తయారు చేయరా. ఓకే మేడం, మీరు చెప్పిన అడ్రస్ తీసుకొని వస్తా. ఇప్పటిదాకా పబ్బులోకి ఇంకా కలరింగ్ రాలేదు, రాలేదు అనుకుంటున్నా. ఇంకా రాలేదు, ఇంకా రాలేదు. ఏంటో మీతో మాట్లాడుతుంటే తాకుంటానే కళ్ళు తిరుగుతున్నాయి. మరి రాత్రి దాగింది దిగాలి కదా ఫస్ట్, రాత్రి దాగింది దిగాలి కదా ఫస్ట్.
మేడం తాగడానికి ఇంకేమేమి ఉన్నాయి? మత్తుగా కావాలంటేనో మత్తి ఉన్నాయి, లేదా నార్మల్ ఇలా అన్నదానికి మాత్రం వేరేటి ఉన్నాయి. అలాంటివి తీసుకోండి. అలానే అరే మేడానికి ఇలా ఇలా ఊగేటి అన్న రెండు దేనిరా. అరే ఇలా వైన్ కలపలే, నార్మల్ డ్రింకే కలిపిన. ఇది దాయనంక చూడు ఎంత ఓవరాక్షన్ చెప్తారో. ఓకే ఎంజాయ్ ది పార్టీ. అది ఈ పబ్బులో ఎవరిని ఎవరైనా ముద్దు పెట్టుకోవచ్చు. నిజమా? అమ్మా ఎల్రా ఎల్రా ఇలా కాదు, ఇంకెవరినైనా పెట్టుకోవచ్చు మనం. ఇంకోలు పెట్టుకోవచ్చు మనల్ని. పాపం రష్మి సింగిల్ గా ఉంది, పాపం పదాలదాం. రష్మి నీ పక్కన ఎవరు లేరని ఫీల్ అవ్వు, నీకు నేనున్నా. రష్మి నువ్వు ఫీల్ అవుతు, నీకు నేనున్నా. మీ పక్కన ఎవరు లేని ఫీల్ అవ్వకండి, మీ పక్క నేనున్నా, మీ పక్క నేనున్నా. కాదు ఏంటి దాన్ని దాంట్లో పెట్టి తిప్పుతున్నావు? ఏంట్రా థర్మోమీటర్? కాదు అది థర్మోమీటర్. థర్మోమీటర్ అనుకుని ఇందాక సంకలో పెట్టుకున్నాను, అదే దగ్గర నువ్వు. ఇది కాక్టెయిల్ మిక్స్ చేసేది. ఆ చేసుకో అయితే బాగా. ఏంటి బ్రో పబ్ అంటే ఎంజాయ్మెంట్ ఫన్, ఒక అందమైన అమ్మాయి కూడా లేదు. నీకు ఇవన్నీ కావాలి అంతే కదా? అంతే చాలు, చూడు అవన్నీ వస్తాయి. మిమ్మల్ని అందరూ నేర్పించడానికి గొప్ప సాంగుల తో మీ ముందుకు రాబోతున్నాం. ఆడలేదు ఏడలేదు తాగేటోళ్ళకి సిగ్గే లేదు, మీ అందరికి ఏమీ లేదు. అది మీకు ఎలా తెలుసు? రష్మి ఎవరెవరికి ఏ సాంగ్ డెడికేట్ చేద్దాం? ఏ నా కోసం, నా కోసం హిమానీలు వర్ష కోసం. వర్ష కోసం నువ్వంటే నాకు కోపం, నేనంటే నీకు పాపం, నాకు శాపం. ఏ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, న్యూ ఇయర్ టైం దగ్గర పడుతుంది, లెట్స్ గో డాన్స్. ఫస్ట్ జబర్దస్త్ టీం నుంచి రష్మి అండ్ నరేష్. ఎవరు గెస్ట్ చేస్తారు, ఎవరు చెప్తారు? జనరల్ గా నరేష్ వాయిస్ వినిపించదు, ఒకసారి అరువు. రష్మి రష్మి సరసకు చలి చలిరా, ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా, నిన్నే తలచి తలచిలా ఉన్నారా. చలో 1 2 3 గౌతమి పుత్ర శాతకర్ణి. గౌతమి పుత్ర శాతకర్ణి గౌతమి పుత్ర శాతకర్ణి గౌతమి పుత్ర గౌతమి పుత్ర శాతకర్ణి గుండె జారి గల్లంతయింది. గుండె జారి గల్లంతయింది. గుండె జారి గల్లంతయ్యింది. జే జానకి నాయక. జే జానకి నాయక. జే జానకి నాయక. జయ హో జై జానకి. ఆకు తిను. ఆకు తిను. ఆకు తిను. తిను ఆకు తిను. రాష్ట్ర ఫైనల్ అత్తారింటికి దారేది. అత్తారింటికి దారేది. అత్త అత్త అత్తారింటికి. సచ్చినోడా.
రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.